ഹൃദയപൂർവ്വക ശുഭാഭിനന്ദനം. ఈరోజు గత మూడు రోజులుగా టిట్కో హౌసింగ్ అని కానీ పేదలకి ఇళ్ళు వీళ్ళ నవరత్నాల్లో ఒక పథకం ఉచితంగా ఇస్తాం ఇళ్ళు. కేంద్ర ఈ దీనికి 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. బిల్లు 2 సంవత్సరాల్లో ఫినిష్ చేస్తామని చెప్పి ఈ రోజున ఈ కమాన్ ఇక్కడ ఉంది. ఇక్కడ కనిపించే కమాన్ వాళ్ళు నిర్మించింది, ఇది ఒక్కటే. 12,000 పైచిలికి ఇళ్ళు, 390 ఎకరాలు. మీకు ఇల్లు వచ్చినా, మీకు ఇల్లు వచ్చినాయా అమ్మా? నిన్న రాత్రి కూడా మమ్మల్ని బెదిరించారంట కదా ఇక్కడ అంతా. ఇది ప్రభుత్వం అవినీతి చేస్తే మనమే ప్రశ్నించాలి, చొక్కా పట్టుకొని అడగాలి. పక్షికి కూడా కూడు ఉంటుంది. మనందరికి కావాల్సిన ఒక ఇల్లు కావాలని కోరుకుంటే ప్రభుత్వం కల్పించాలి, ప్రభుత్వం తాలూకు బాధ్యత. ఈరోజు ఈ జగనన్న కళ్యాణిలు అని చెప్పి ఈ పథకం కోసం 23,500 కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు చేశారు. ఎంత పెద్ద స్కామ్ జరిగి దోపిడీ జరిగింది అంటే ఎకరానికి మార్కెట్ రేట్ కంటే కూడా చెప్పిన ఖరీదు ఒకటి ఎకరానికి. వాళ్ళు ప్రభుత్వం నుంచి ఒక రైతు దగ్గర ఉదాహరణకి 2 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు 4 లక్షలతో ఎకరం కొంటే దానిని 30 లక్షలకి 25 లక్షలకి 18 లక్షలకి ఇలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఈ డబ్బుతో చేశారు. 23,500 కోట్ల రూపాయలు మేము ఇళ్ల కోసం ప్రొక్యూర్ చేశాం, స్థలం ప్రొక్యూర్ చేశామని చెప్పిన ఈ డబ్బు, ఈ దోపిడీ నాకు అధికారులే, కొంతమంది అధికారులు ప్రజాక్షేమం కోరే అధికారులు కొంతమంది నాకు చెప్పింది 10,000 నుంచి 15,000 కోట్ల దాకా ఈ కుంభకోణం జరిగింది, దోచేశారు. ఇది డబ్బులు దోచేయటం వల్ల ఈ రోజుకి ఇల్లు నామకే వస్తేలా ఉన్నాయి చూడండి. ఇళ్ళన్నీ ఇల్లు నిర్మాణం కాలా ఎదరంటే కరోనా వచ్చిందని చెప్పారు. కరోనాలో మీరు పుట్టినరోజు జరుపుకోవడం ఆపలేదే మీరు? కరోనాలో మీ దోపిడీ ఆగలేదే? కరోనాలో మీ ఇసుక దోపిడీ ఆగలేదే? ఈ రోజుకి కూడా అడిగేవాడు లేకపోతే, ప్రజాస్వామ్యంలో అడిగేవాడు లేకపోతే దోపిడీ పెరిగిపోతుంది. నేను ఈరోజు వచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి ఏ స్థాయిలో దోపిడీ జరిగింది. ఈ 10,500 కోట్లు 12,500 కోట్లు దాకా ఖచ్చితంగా నిధులు దారి మళ్లించేశారు, వ్యక్తిగతంగా లబ్ధి పొందారు వైసీపీ నాయక్. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారికి స్వయంగా నేనే వారికి నివేదిక అందజేస్తాను ఈ దోపిడీ మీద. నేను చాలాసార్లు చెప్తాం, ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే, ఈ నాయకులకి ఉత్తరాంధ్ర మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ పాటి ఇల్లు నిర్మించుండాల్సింది. అరే మీరు చెప్పిన 12,000 ఇల్లు నిర్మించలేకపోతే మళ్ళీ కొత్తగా మీరు వైజాగ్ లో రాజధాని పెడతారు మీరు? ఇది నమ్మనమ్మనం. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నేను మీకు ఒకటే చెప్తున్నా, 1992 నుంచి కూడా నేను వైజాగ్లో నటనలో ఓనామాలు తీసుకున్నవాడిని. నాకు ఉత్తరాంధ్ర కళా సంస్కృతి ప్రజలతో నాకు మమేకమైన వాడిని. మీ హితవు కోరుకునేవాడిని, మీ క్షేమం కోరుకునేవాడిని. నాకు ఈ రాజకీయాల్లో మీరు బాగుండాలని కోరుకొని వచ్చినవాడిని. నాకు డబ్బులతో పని లేదు, డబ్బులు ఖర్చు పెడతాం, నా సొంత డబ్బులు ఖర్చు పెడతాం. కానీ నాకున్న కోపం వల్ల ఇంతమంది యువతున్నారు దారి పొడుగుతా. దారి పొడుగుతా మన విజయనగరం గుణకలం కాలనీకి వస్తాంకి వస్తా ఉంటే దారి పొడుగుతా యువత
14 కిలోమీటర్లు ఒకటి కాదు రెండు కాదు 14 కిలోమీటర్లు దారి పొడవుత ఒక కమాండర్స్ లాగా పరిగెత్తుకుంటూ వస్తే నాకు అనిపిస్తుంది ఈ యువతకి ఏం చేయొచ్చు మిమ్మల్ని ఒక 500 ఉద్యోగాలతో 6000 ఉద్యోగాలకు పరిమితం చేయడం నాకు ఇష్టం లేదు మీరు 10 మందికి 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలి ఉత్తరాంధ్ర యువత హుద్హుద్ తుఫానుకు వచ్చినప్పుడు నాకు ఒకరే చెప్పారు మాకు 10 కేజీల బియ్యం కాదు 5000 జీతం కాదని మాకు కావాల్సింది 10 సంవత్సరాల భవిష్యత్తు ఉన్నాం మాకు 10 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలి అంటే ప్రభుత్వాలు మీకేదో ఇంగిలి మెతుకులు పడేస్తాం పట్టణంలోకి 5000 వస్తాయి పట్టణంలోకి 6000 వస్తాయి వీటి వల్ల ప్రయోజనం జరగదు మీకు పట్టణకి 5000 నొక్కుతున్నారు ఒక్క జగనన్న కాలనీ ఇళ్ళ దోపిడీయే 10000 నుంచి 12000 కోట్ల దాకా దోపిడీ చేశారు 5000 మీకు ఇచ్చి 12000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు అడిగేవాడేమో లేదు ఏదైనా అడుగుతామంటే బెదిరిస్తారు వీళ్ళు దోపిడీలు గూండాలు దౌర్జన్యాలు కేసులు వైసీపీ నాయకులకి వైసీపీ రోజున మీ గూండాలకి మీ ఒడిదొడ్డులకి మేము బెదిరేవాళ్ళం కాదు మేము యువతకి ఉద్యోగాలు కావాలి మీరు ఏ పథకాలైతే చెప్పారో ఇల్లు నిర్మిస్తామని చెప్పి మీరు సరిగ్గా టైంకి మీరు నిర్మించలేకపోయారు ఎందుకు నిర్మించలేకపోయారని ఇసుక సొంత ఇల్లు యజమానులు కూడా మేము కట్టుకున్నామంటే ఇసుక దొరికే పరిస్థితి లేదు ఇసుక దోపిడి ఇసుక అందుబాటులోకి రావాలి మేము కోరుకున్నామంటే